హలో గాయస్ వెల్కమ్ టు షేర్ యుడెస్ డిగ్రీ పీజీ డిప్లొమా ఇంజనీర్ సంబంధించిన విద్యార్థులు ఇన్స్టాగ్రామ్ అయితే మెసేజ్ చేశారు అన్న ఏమైనా అప్డేట్స్ వచ్చాయా డిగ్రీ పీజీ సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వచ్చాయని మెసేజ్ చేశారు మనకి ఇంతకుముందు చెప్పాము నిన్నైతే మనకైతే యూజీసీని సవాల్ చేస్తూ యూజీసీ గైడ్లైన్స్ని సవాల్ చేస్తూ అయితే మనకి సుప్రీంకోర్టులో అయితే ముప్పై మంది పిటిషన్ అయితే వేశారు దాన్ని నిన్నైతే మనకు చూడవచ్చు ఇక్కడ మనకైతే అలక్ అలక్ శ్రీనివాసరావు ఈ పిటిషనర్ మన తరపున న్యాయవాది నిన్న అభ్యర్థి ఇచ్చారు మనకైతే ముప్పై మంది వేసిన పిటిషన్ కి మనం వేసిన పిటిషన్ ఈ రోజు రిజిస్టర్ చేశారు అదే ఆ రిజిస్టర్ దాన్ని అర్జెంట్ ఫైల్ గా పరిగణలోకి తీసుకున్నారు న్యాయమూర్తి అని మనకైతే మన తరపున పిటిషన్ అయితే చెప్పారు ఎందుకంటే మాములు మన సుప్రీంకోర్టులో లో ఎక్కడ ఎక్కడ మన పిటిషన్ వేస్తే ఒక వన్ మంత్ కానీ త్రీ వీక్స్ టూ వీక్స్ పడుతుంది బట్ మనం త్రీ ఆర్ ఫోర్ డేస్ అయితే మనకి అర్జెంట్ ఫైల్ అయితే న్యాయమూర్తి కాబట్టి ఈ విధంగా మనం చూసుకుంటే ఒక రెండు లేదా మూడు అయితే మనకు నిర్ణయం అయితే వస్తుంది ఒకప్పుడు మనకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రద్దు కావాలని ఎలా ఉద్యోగం జరిగిందో సోషల్ మీడియాలో ట్విట్టర్ లో ఈ విధంగా అలానే ఇప్పుడు డిగ్రీ పీజీ డిప్లొమా ఎగ్జామ్స్ రద్దు చేయాలని అదే విధంగా అయితే మనకు ఒక వారైతే నడుస్తుంది చూడొచ్చు ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ వీడియో రెండు వరకు చూడండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో కామెంట్ లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్ ఇస్తాను మీ డైట్ నా అక్కడికి వచ్చి కాంటాక్ట్ కావచ్చు నేను ఇంకా లైవ్ చేస్తాను ఆ లైవ్ లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఫ్రెండ్స్ నా లేటెస్ట్ అప్డేట్లు మీరు ఎప్పుడప్పుడు పొందా అంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి పక్కన మనకు ఒక గంట సింపుల్ వస్తుంది ఇక్కడ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి ఎందుకంటే మీరు ఇక్కడ ఆన్ చేసుకోవడం వల్ల నా ఎప్పుడు అప్డేట్స్ వచ్చిన ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఇంకో అప్డేట్స్ కానీ వచ్చినా మీకు వెంటనే తెలుస్తుంది లైక్ చేయండి ఎగ్జామ్ రద్దు కానీ పథకాలు లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని ఎన్ని వరకు చూడండి ఎందుకంటే మీ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ వీడియోని వరకు చూడండి చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారా ఏమైనా అప్డేట్స్ వచ్చి చెప్పాను అని మనకైతే డిగ్రీ ఎగ్జామ్స్ అలానే పీజీ డిప్లొమా ఇంజనీర్ ఎగ్జామ్ రద్దు చేయాలని మనకైతే ఒక న్యూస్ అయితే వచ్చింది డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రమోట్ చేయాలని ఎన్ఐఎస్యుఐ కోరింది రోజురోజుకు కరోనా వ్యాప్తి చెందడంతో ఇప్పటికప్పుడు ప్రసిద్ధి సాధారణ స్థితిలో వచ్చే అవకాశం లేదు కాబట్టి డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఇతర కోర్సులు విద్యార్థులను ప్రమోట్ చేయాలంటూ ప్రభుత్వం ఎన్ఎస్యూఐ డిమాండ్ చేసింది ఈ మేరకు ప్రభుత్వం ఆదేశించిన కోరుతూ ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు ఈ మెయిల్ ద్వారా జాతీయ మానవ హక్కుల కమిషనర్ విజ్ఞప్తులు పంపాలంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరారు మనకైతే చూడొచ్చు ఈ మెయిల్ని మనకైతే ఎగ్జామ్ రద్దు చేయాలి ప్రమోట్ చేయాలి ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి రోజురోజు ఉధృతం అవుతుంది కాబట్టి ఎగ్జామ్ రద్దు చేసి వాళ్ళ పైదలు ప్రమోట్ చేయాలని ఈ మెయిల్ని మానవ హక్కుల కమిషనర్కి పంపించాలని మనకైతే విజ్ఞప్తి చేశారు ఇక్కడ చూడొచ్చు ఇంకా పరీక్షలు రద్దు చేయాలి డిగ్రీ పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కోరారు మనకైతే మంగళవారం అయితే ఈయన అయితే ఏం అంటే ఈ సమయంలో ఎగ్జామ్ కనెక్ట్ చేయడం తగదు ఎందుకంటే వైరస్ వ్యాప్తి ఇంకా ఉధృతం అవుతుంది కాబట్టి మనకి ఏఐఎస్ఎఫ్ అయితే కోరింది అలానే ఇక్కడ చూ మనకైతే మరో న్యూస్ అయితే వచ్చింది పీజీ స్టూడెంట్స్లను ప్రమోట్ చేయాలి హెచ్ఆర్ఎస్ఏ ఎన్ఎస్ఈ ఫిర్యాదు కరోనా ప్రత్యేక పరిస్థితి దృష్టిలో అన్ని రకాల డిగ్రీ పీజీ డిప్లొమా స్టూడెంట్స్ను ప్రమోట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు కోరింది కాంగ్రెస్ అనుబంధం ఎన్ఐఎస్ రాష్ట్ర మానవ హక్కు సంఘ ఆశ్రయించి అలాగనే ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు ప్రమోట్ ద్వారా హెచ్ఆర్సీలో మేలు పంపాలని తల్లిదండ్రులు కోరారు మనకు చూడవచ్చు అక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక న్యూస్ మనకైతే ఎన్ఏయూఐలు అలానే కాంగ్రెస్ సంబంధించిన అనుబంధ పార్టీలు తర్వాత ఏఐఎస్ఎఫ్లు మనైతే కోరారు ఎగ్జామ్ రద్దు చేయాలని ఈ రకంగా చూసుకుంటే అందరూ ఒక ఉద్యమ బాటైతే నడుపుతున్న రాష్ట్రంలో అంటే ఒకటే నినాదంగా ఉంది ఎగ్జామ్ రద్దు చేయాలి డిగ్రీ పీజీ డిప్లొమా ఎగ్జామ్స్ రద్దు చేయాలి వాళ్ళకు వచ్చిన చివరి సెమిస్టర్ కానీ లేకపోతే అసైన్మెంట్ ద్వారా కానీ ఎగ్జామ్స్ వేయాలి మార్క్స్ ఎందుకంటే ఈ టైంలో ఎగ్జామ్ కనెక్ట్ చేస్తే మనకైతే నిన్ననే మనకు అలక్ అలక్ శ్రీనివాసరావు చెప్పారు మేము ఎగ్జామ్ రాస్తే మాతో పాటు మేము ఎగ్జామ్ పోతే మాతో పాటు మా తల్లిదండ్రులు కూడా అదే విధంగా వస్తుంది వైరస్ వ్యాప్తి కరోనా వస్తుంది కాబట్టి ఎగ్జామ్ రద్దు చేయాలని మనకు డిమాండ్ చేశారు ఆ విధంగా ఈ విల్లు కూడా మా మేము ఎగ్జామ్ ఆయన పోతే మాకు పాటు వాళ్ళకు కూడా వస్తుంది కాబట్టి ఎగ్జామ్ రద్దు చేయాలి వాళ్ళకి వచ్చిన మార్క్స్ వేయాలి ఈ సంవత్సరం మాత్రం ఇలా చేయండి నెసన్ మీ ఇష్టం వచ్చిన విధంగా చేయండి ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు ఇప్పుడే మీరు ఇప్పుడు చూస్తే తెలంగాణ ఎగ్జామ్స్ ఎలా అంటే రేపు ఎగ్జామ్ అన్నాక ఈరోజు రద్దు చేశారు ఈ విధంగానే రేపు కూడా ఈ విధంగా రద్దు చేస్తే వాళ్ళకు చదివిన వేస్ట్ ఈ విధంగా మీరు ముందే చెప్తే లేదా ఏదో జాబ్స్ కానీ లేదా ప్రవేశ పరీక్షలు కానీ వీళ్ళు ప్రిపేర్ అవుతారు కాబట్టి విద్యార్థులని ఎక్కువ సఫర్ చేయడం తగదు కాబట్టి ఏదో ఒకటి నిర్ణయించాలి అలాగే తల్లిదండ్రులు కొంతమంది మానవ హక్కుల కమిటీ మిషన్కి అయితే ఈమెయిల్ పంపాలని మనకైతే డిమాండ్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ మనకు రేపు లేదా తుది తుదినే వస్తుంది ఎగ్జామ్ రద్దు చేయాలంటే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాబట్టి అలా ట్విట్టర్లో కూడా ఒక ట్రెండింగ్ అవుతుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మీరు కూడా ఎగ్జామ్ కానీ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటారు మీ డైరెక్ట్ అక్కడికి వచ్చి నేను డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు ఇంకా నేను లైవ్ చేస్తాను ఆ లైవ్లో మీ క్వశ్చన్స్ అడగచ్చు నేను క్లారిఫై చేస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన బెల్లాకాన్ ఆన్ చేసుకొని ఎందుకంటే అప్డేట్స్ ఏమొచ్చా మీకు తెలియజేస్తా వెంటనే ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ థ్యాంక్ యూ